నమస్కారం శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సర్పంచ్ శాఖమూరి సుబ్బారావు తెలిపారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం, బోరింగ్ పంపులు, కరెంట్ కనెక్షన్ పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. వీధి లైట్లతో పాటు అవసరమైన చోట కరెంటు స్తంభాల ఏర్పాటు కోసం ఏఈని సంప్రదించినట్లు తెలియజేశారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే సర్పంచ్గా అండగా ఉంటానని సుబ్బారావు హామీ ఇచ్చారు. నిలిచినారు ఆయన. మా గ్రామంలో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మా గ్రామంలో ఏ చోట పట్టినా కూడా చాలా బోరింగ్లు రిపేర్ ఉన్నాయి. ప్రతి బోరింగ్ వర్క్ చేయించాడు. అదేవిధంగా మన బోర్ మోటార్లు, లైన్లు, పైపులు మొత్తం చాలా ట్రబుల్ ఉన్నాయి. అవి కూడా దగ్గరుండి మరీ చూసుకుంటూ చేయించాడు. ఈరోజు చాలామంది అనేక రకాల పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఆయన మనసులో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఏ పార్టీ అనేది లేకుండా ప్రతి ఇదిలో, ప్రతి బజార్లో, ఎక్కడైనా కూడా ఇబ్బంది జరిగిందా? పైపు లైన్ లేకుంటే పైపు లైన్ వేసినాను. అదేవిధంగా మొత్తం గ్రామంలో మొత్తానికి కరెంటు లైట్లు అన్నీ వేయించినాను. బీసీ కాలనీలో ఎస్సీ, బీసీ, ఎస్టీ మూడు కాలనీలో కొన్ని ఇళ్ళకి కరెంటు స్తంభాలు లేవు. వాటికి ఏఐ గారి కలిశాను. ఏఐ గారు కూడా స్పందించాడు. రేపు వారంలో దానికి కూడా కరెంటు స్తంభాలు వేసి లైన్ లాగి లైట్లు వేస్తానని గ్రామ ప్రజలకు కూడా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గౌరవరంలో ఏదన్నా కొన్ని సమస్యలు ఉంటే, నేను చేసే పనులు దాని ఉంటే నాకు కానీ తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని నా మనఃపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గౌరవరంలో ఇంకా కొన్ని అధికారులు కూడా నాకు సహకరించాలని అధికారపూర్వకంగా వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు కొన్ని ఇక్కడ సిమెంట్ రోడ్ లాగిపోయి ఉన్నాయి, ఆ ఒడ్డు కూడా త్వరగా. అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న కడప జిల్లా మైదుకూరు గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బొలేరో వాహనంలో 20 లక్షల రూపాయలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తుండగా టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు పట్టుపడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఇంకొల్లు సీఐ సుబ్బారావు, మార్టూరు ఎస్ఐ చౌదరయ్య, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, చీరాల డిఎస్పీ శ్రీకాంత్ అభినందించారు. గౌరవనీయులైన మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు నేను, మా ఎస్ఐ గారు, సిబ్బంది వెళ్లి బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలతో వెళుతున్న బొలారో వాహనాన్ని 25/7/21 రాత్రి 23 గంటలకు NH-16 రోడ్లోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో గౌరవనీయులైన మా ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా గార్గే ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా గౌరవనీయులైన డిఎస్పీ గారు కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారి సమీపంలోని మోడర్న్ రైస్ మిల్లుపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు 165 బస్తాలు రేషన్ బియ్యం ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లు ఓనర్ సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. నీకేమి ఇబ్బంది అబ్బా, లారీ పెట్టా ఉంటా
దిశా యాప్ పై మెగా అవగాహన సదస్సును చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. చిత్తూరు ఎస్పీ సెంతిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఏ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల ప్రకారం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశా యాప్ ను డెవలప్ చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి యాప్ ప్రవేశపెట్టలేదని అన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా అపాయం ఎదురైనప్పుడు వెంటనే తమ ఫోన్ ను 5 సార్లు షేక్ చేయగానే దిశ ఎస్ఓఎస్ యాప్ యాక్టివేట్ అయ్యి వారి లొకేషన్ తో సహా పోలీసులకు సమాచారం అందిస్తుందని వివరించారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక దిశ మహిళా పోలీస్ స్టేషన్ నిర్మించి డిఎస్పీ స్థాయి అధికారిని ఎస్హెచ్ఓగా నియమించారని పేర్కొన్నారు. సిబ్బందికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను ఉమెన్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్క దిశ పోలీస్ స్టేషన్ లో కూడా చూసేటప్పుడు కావాల్సిన ఫెసిలిటీస్, తర్వాత మ్యాన్ పవర్, ట్రైనింగ్ అంతా కూడా దిశ మహిళా పోలీస్ స్టేషన్ కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్స్ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ 1000 పైన పోలీస్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఇతరం జరిగింది. ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? ఏ పోలీస్ స్టేషన్ అయినా కూడా మహిళలకి ఎక్కడైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే, వాళ్ళ మీద ఏదైనా నేరాలు జరిగితే ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి ఫస్ట్ వాళ్ళకి ఒక ఇది ఉండాలి, ఒక భయం లేకుండా ఉన్న ఒక పరిస్థితి ఉండాలి. అది మనం తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా మహిళా హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో ఒక మహిళా సిబ్బంది అనేది కూడా పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసేటప్పుడు మన దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మహిళా పోలీస్ అనే ఒక కొత్త సంస్థ వచ్చేసి క్రియేట్ చేయడం అనేది జరిగింది. గ్రాస్ రూట్ లెవెల్ లో పబ్లిక్ దాంట్లో కూడా మెయిన్ మహిళలు వచ్చేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్ కి వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అవసరం లేదు. మహిళలకు సంబంధించిన సంరక్షణకు సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా మనమే వాళ్ళ దగ్గర వెళ్తాం అనే ఒక ఉద్దేశంతో మహిళా పోలీస్ అనే ఒక వ్యవస్థ తీసుకురావడం అనేది జరిగింది. స్టార్టింగ్ లో చూసేటప్పుడు మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఎంపిక అయిన ఈ ప్రతి ఒక్క మహిళ కూడా చూసేటప్పుడు ఇప్పుడు మహిళా పోలీస్ అనే వచ్చేసి వాళ్ళకి నేమ్ చేంజ్ చేయడం అనేది కూడా జరిగింది. అదే విధంగా మనం చెప్పే వాళ్ళు వచ్చేసి మహిళా సంరక్షణ కార్యదర్శి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, తర్వాత వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శి అని చెప్పే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మహిళా పోలీస్ అనే విధంగా వచ్చేసి నేమ్ చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ గా ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తో వచ్చేసి విలీనం చేయడం జరిగింది. సో ఇంతమంది మనం జిల్లాల మాత్రం చూసేటప్పుడు చిత్తూరు మరియు తిరుపతి అడుగు రెండు కూడా కలిపితే దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు దళితులందరూ జీవితాంతం రుణపడి ఉంటారని రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు. ఈ మేరకు కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళిత బంధు ప్రవేశపెట్టడం దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలెవరూ బీజేపీని నమ్మరని అన్నారు. దళిత బంధు పథకానికి కృతజ్ఞతగా త్వరలోనే ఆమనగల్ పట్టణంలో దళితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గంపా వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సభ్యుడు కంబాలపల్లి పరమేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దళితులకు ఎలాంటి అవరోధాలు జరుగుతున్నా దళిత కుటుంబాలకు, నిరుపేద దళిత కుటుంబాలకు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తన ఈ రాష్ట్రానికి ఎవరికీ చేయని విధంగా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా దళిత బంధు ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో దాదాపు మన రాష్ట్ర బడ్జెట్ దగ్గర 2.5 లక్షల కోట్లు అయితే అందులో దాదాపు 50% బడ్జెట్ ను మా దళితుల కోసం కేటాయించడం గమనించదగ్గ విషయము. అదేవిధంగా మేము ఎల్లకాలం ఎల్లప్పుడూ కేసీఆర్ గారికి మేము రుణపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈ కార్యక్రమం చేపట్టే క్రమంలో ఈ బీజేపీ నాయకులు పిచ్చి చేష్టలు ఓర్వలేని తరంతో మా ర్యాలీని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం
ప్రశ్నిస్తున్నాం. గత పార్టీలు టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్ని పార్టీలు కూడా దగ్గర దగ్గర 50-60 ఏళ్ళ సుదీర్ఘ నిజంగా కూడా మా అదృష్టం. దేవుడు ఎక్కడ లేడు, దేవుడికి రాతి రాతి కుమలలో మేము దేవుడిని చూసుకోము. మా దళితులు ప్రతి దళిత నిర్పేద కుటుంబం కూడా కేసీఆర్ గారిలోనే మేము దేవుడిని చూసుకుంటాము. ఆయన ప్రతిరోజు వేసి కేసీఆర్కి దండం పెట్టుకొని మేము బయటికి మా కార్యక్రమాలకు బయటకెళ్ళి మా కార్యక్రమాలను చేకూరుతాము. ఇదే విధంగా ప్రతి దళిత కుటుంబం నుంచి, ప్రతి విలేజ్ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మా ఉనికిని మేము చాటుకొని కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూల మాలతో కూల పుష్పాంజలి కృతజ్ఞత భావంతో ఉంటాము. ఎల్లప్పుడూ కేసీఆర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ పథకాన్ని కంపల్సరీ 18 సంవత్సరాలలోపు బాల బాలికలను పనిలో పెట్టుకుంటే బాల కార్మికుల చట్టం ప్రకారం 20 నుండి 50 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని జిల్లా బాలల సంరక్షణ అధికారి యాదయ్య పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తా వద్ద ఐసీడీఎస్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన పిల్లలను వెతకడమే ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డిలో 10 మంది, పటాన్ చెరువులో 12 మంది పిల్లలను గుర్తించామని తెలిపారు. ఈ తనిఖీలో సంగారెడ్డి ఎస్ఐ మజీబుద్దీన్, ఐసీడీఎస్ సిబ్బంది నవనీత, కానిస్టేబుల్ ప్రవీణ్, వెంకట్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైనా అసోసియేషన్ ఉంటే కూడా అందులో పెట్టండి. లేబర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు వచ్చి అన్ని స్టాఫ్ సర్టిఫికెట్ల పిల్లలు పెట్టుకుపోతారు కానీ మీరు చెప్పుకోండి. ఒకరికొకరు చెప్పుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది కదా విషయం. మేము ప్రతి స్టాఫ్ ఉండాలంటే కూడా మాకు టైం ఉండదు కదా సార్. పెట్టుకోకండి. ఏమైనా అసోసియేషన్ ఉందా ఇక్కడ? ఇక్కడ ఏం లేదా? ఏదైనా వాట్సాప్ గ్రూప్ అట్లా ఉందా? అట్లా లేకుండా ఎవరు అంటే చెప్పండి, ఎవరు కూడా పెట్టుకుంటే. అదేవిధంగా జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జూలైలో ఆపరేషన్ ముస్కాన్ 7 నిర్వహిస్తున్నాం. ఈ ఆపరేషన్ ముస్కాన్ 7 యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ర్యాక్ టీచర్స్ కానీ, ఈ యొక్క తగ్గిపోయిన పిల్లలు కానీ, ఈ షాపుల్లో పనిచేసే పిల్లలు కానీ ఎవరు కూడా ఈ యొక్క బాల్యం అనేది అలా అరేంజ్పోవద్దు, అవి వికసించాలి, అలా బాల్యం మంచి కొనసాగించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 10 మెంబర్స్ పిల్లలు గుర్తించడం జరిగింది. ఈ సంగారెడ్డి ఏరియాకి 4 టీములు బయటపడుతున్నాయి. మా సంగారెడ్డి టీం వచ్చేసరికి 12 పిల్లలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పైన కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. అప్ టు 18 వరకు ఎవరైనా పిల్లలు పెట్టుకుంటే 20,000 నుంచి 50,000 వరకు ఫైన్ ఉంటుంది కోర్టులో. అదేవిధంగా అప్టు 6 మంత్స్ వరకు జైలు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏదన్నా బోట్ ఎనిమిది కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అండర్ చైల్డ్ అండ్ అడల్ట్ అండ్ లేబర్ యాక్ట్ 2016 అమెండ్మెంట్ అయ్యింది. అకాడమిక్ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే 18 వరకు మొత్తం ఆల్ ఎస్టాబ్లిష్మెంట్లో చిల్డ్రన్ ప్రొవిజన్ సెక్షన్ 3 అండ్ 2016 చేసి సెక్షన్ 3A కూడా చేర్చడం జరిగింది. ఆ సీఏ ప్రకారం మన పిల్లలు కూడా పెట్టుకోవడానికి వీళ్ళు పెట్టుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ గ్రామంలో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించనున్నామని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. 9 రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పీర్ల ఉత్సవాలకు హాజరవుతారని పేర్కొన్నారు. అందులో ఏదంటే రైతు ఆరమ్మ భాగంగా మేము కూడా ఇక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం అనేది జరిగిందండి. ఈ విధంగా అందరూ పాల్గొన్న వాళ్ళకి పేరు కూడా కృతజ్ఞతలు. అదే ఇంకా చాలా ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని పీరియడ్ పండుగలని మేమే కాకుండా ఇందులో పోరగాళ్ళు కానీ కాకుండా గ్రామ పెద్దలు అందరూ
ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా కార్డులు ప్రవేశపెట్టిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. పేద కుటుంబంలో ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం గోధుమల చొప్పున కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు పంపిణీ పేరుతో గొప్పలు చెప్పుకుంటూ ఎక్కడా ప్రధానమంత్రి ఫోటో, జాతీయ ఆహార భద్రతా కార్డు, ఫ్లెక్సీలు పెట్టకుండా ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఫ్లెక్సీల మీద తెలంగాణ ఆహార భద్రతా కార్డు అని పెట్టుకోవడం సరికాదని సూచించారు. ఎక్కడ కూడా జాతీయ ఆహార భద్రత కార్డులు పంపిణీ కాడ మోడీ గారి బొమ్మ గాని జాతీయ ఆహార భద్రత కార్డులు అని చెప్పి పేరు గాని ఎక్కడ లేదు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేంద్రం ఇచ్చేది ఈ బియ్యాన్ని, కానీ ఎక్కడ కూడా జాతీయ ఆహార భద్రత కార్డు అని ఎక్కడ ప్రవేశపెట్టినట్టు గాని చెప్పటం గాని ఎలా లేదు. వాళ్ళ ఫ్లెక్సీలు చూస్తే ఈ రోజున తెలంగాణ ఆహార భద్రత కార్డులు, మరి తెలంగాణ జాతీయ ఆహార భద్రత కార్డు పెట్టుకోవచ్చు కదా. అంటే జాతీయ అంటే ఇది మోడీ గారు ఇచ్చారని అనుకుంటారు అని చెప్పి ఎక్కడ కూడా ఫ్లెక్సీలు మేము పెట్టలేదు. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు జాతీయ ఆహార భద్రత కార్డు పంపించే కాడ ఖచ్చితంగా మోడీ గారు బొమ్మ ఉండాలి, పేరు కూడా జాతీయ ఆహార భద్రత కార్డులు అని చెప్పి రాయాలి. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్, కానీ మీరు ఎక్కడ కూడా దీన్ని ఉచ్చరించట్లేదు. మేము ఖచ్చితంగా మేము ఇలాంటి విషయంలో మీరు మోడీ గారి బొమ్మ లేకుండా, ప్రధానమంత్రి బొమ్మ లేకుండా, కేవలం ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని ఆహార భద్రత కార్డులు పంపిణీ చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైసిగండి, మైసమ్మ, వెల్దార్ గ్రామంలోని వేదాద్రి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పక్కన ఉంటా చూడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. విశాఖ ఉక్కు నిర్వాసితులతో కలిసి ఈ నెల 21వ తేదీన చేపట్టిన ఢిల్లీ ప్రయాణం విజయవంతమైందని బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. ఉక్కు కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి సరైన పరిహారం చెల్లించాలని ఉపరాష్ట్రపతి కేంద్ర ఉక్కు మంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేసే దిశగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు, జీవీఎల్ ఎమ్మెల్సీ మాధవ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మేము నిర్వాసితులకు సంబంధించి అలాగే ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి
మన రాష్ట్ర అధ్యక్షులు సోమి నరాజు గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు అలాగే మిగతా పెద్దలు ముఖ్యులు మరి కన్నంరెడ్డి నరసింహరావు నాయకత్వంలో నిర్వాసితులను తీసుకుని వెళ్ళి అలాగే 12 ఎంప్లాయీస్ కూడా తీసుకుని వెళ్ళి ఎకరాలోనే నిర్మించారు. మిగతా 18,000 ఎకరాల ఇంత ఖాళీ ఉంది, అందులో వేరే ప్రాక్టీస్ కూడా రావడం లేదు. వీళ్ళకి నిర్వాసితులకి ఆగాడు ఇచ్చారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించలేదు అని వాళ్ళు గత 160 రోజులుగా మన కోదండపాలెం జంక్షన్లో వాళ్ళు దీక్ష చేస్తున్నారు. వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు శిబిరానికి వెళ్ళి మేము మాట ఇచ్చాం. గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో 1,133 కోట్లు ఇచ్చి ప్రైవేట్ పరం కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే విధంగా ఈ ప్లాట్ని పరిరక్షించడం జరిగింది. విశాఖ జిల్లా ఆటో నగర్ లో బ్లాక్ గోల్డ్ కంపెనీని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం గాజువాక కమిటీ నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ, గత 3 నెలలుగా బ్లాక్ గోల్డ్ యాజమాన్యం కార్మికులను వారి కుటుంబాలను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కార్మికులంతా రోడ్డున పడ్డారని అన్నారు. బ్లాక్ గోల్డ్ యాజమాన్యం నిరంకుశ వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఒక కార్మికుడు మరణించారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని కోరారు. ఈ నిరసనలో సిపిఎం నాయకులు రాంబాబు, గోలగని, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తెరిచే వరకు పోరాడతా. మున్సిపల్ కార్మికులుగా ఈరోజు ఆటో నగర్ కంపెనీ అన్యాయంగా మూసివేసినందుకు మద్దతుగా మరి వాళ్ళంతా ఉంటాము. భవిష్యత్తులోనూ మేనేజర్ గారికి యాజమాన్యానికి తెలియజేసింది ఏమంటే ఇది ఎక్కడతోని అదే విధంగా ఆ కరోనా పేరు చెప్పి మూసివేయడం చాలా దుర్మార్గం. అలాగే ఈ 3 నెలలు చేస్తున్న పోరాటం ఈరోజు డీసెల్ కానీ జీసెల్ కానీ లేబర్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం వెంటనే చాలా దూరం. ఒక పక్క చట్టాల గురించి మాట్లాడుతూనే ఒక్క చట్టాన్ని కూడా అమలు పరచలేనటువంటి పరిస్థితి. కార్మికులు పెట్టిన డిమాండ్లో కూడా కొన్ని పద్ధతులు మేము సహకరిస్తామని చెప్పినప్పటికి కూడా ఏదో రకంగా కార్మికుల్ని 16 ఏళ్ళు 18 ఏళ్ళు పనిచేస్తున్నటువంటి కార్మికులని పూర్తిగా బయటికి నెట్టి మళ్ళీ తన కంపెనీ లాభాలే ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కంపెనీకి అక్రమంగా రాకూడదు జరిగింది. ఇది దుర్మార్గం. ఈ వెంటనే ఈ యొక్క ఫ్యాక్టరీని తెరిచి కార్మికులకి యాక్సిడెంట్ ఉపాధి కలిగి శాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ ఉక్కు కర్మాగారం పరిపాలన విభాగం గేటు ముందు ధర్నా చేపట్టారు. సేవ్ వైజాగ్ స్టీల్ సొంత గనులు కేటాయించాలి, నిర్వాసితులకు భూములు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు పెంటారావు, భాస్కర్, అప్పారావు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. మేము గత 3 రోజుల నుంచి కూడా వాట్సాప్లోని ఫోన్ల ద్వారా అనేక నాయకులకు తెలియజేస్తాం. అటు పోరాట కమిటీ నాయకులకు కానీ లేకపోతే ఇటు రాజకీయ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తాం.
కానీ ఎవరో కూడా వాళ్ళు నిన్న రాత్రి సాయంత్రం ఇక్కడికి వచ్చి హిల్టాప్ గెస్ట్ హౌస్ ఉన్నారని తెలియగానే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వాసితులు మరియు యువ కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేసి వాళ్ళు అడ్డుకుందామని చెప్పి మేము వస్తే కనీసం ఇక్కడికి పోరాట కమిటీ నాయకులు కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకులు. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. కావలిలో 85 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించారు. కావలి రూరల్ ఆముదాల దిన్నే పంచాయతీలో జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా చెట్లు నాటి 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్ ను ప్రారంభించారు. అనంతరం తాళ్లపాలెంలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. కావలి నియోజకవర్గంలో 240 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే జల జీవన్ మిషన్ పైలాన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ప్రజల మీద ఉంది, మన పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఇంకా అజిత్ భాయ్ అజిత్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ప్రమాణాన్ని ఉద్యమాలు చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం దిగే వరకు కూడా ఉద్యమాలు ఆగవు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కనీసం కచ్చా డ్రైనేజీలు లేకపోవడంతో నేరుగా సీసీ రోడ్లపైకి మురికి నీరు ప్రవహిస్తున్న అధికారులకు స్థానిక నాయకులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా పక్కనేమో దోమలు కట్టాలి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. ప్రభుత్వానికి ఎలా చెప్పినా కూడా ఎవరు మాకు ఏ సహాయం చేయట్లేదండి. ఓట్లు పైన మాత్రం ఓట్లకు వస్తున్నారు, ఆడ వేసుకుంటున్నాను, నగ్గించుకుని వెళ్ళిపోతున్నాను. అంతేగాని మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటారు. జవాది వరలక్ష్మి, సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము, ఎవరు అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరో పట్టించుకోలేదండి. పంచాయతీకి వెళ్ళి చెప్పాము, పెద్ద మనుషులకు కూడా చెప్పామండి, ఎవరో పట్టించుకోలేదు. పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయి, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు డ్రైనేజీలు కావాలండి. చెప్పేవారు ఇక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉంటుంది, తర్వాత ఇంట్లో వాడకం నీళ్లు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుచేత డ్రైన్లు ఏర్పాటు చేస్తే మంచిదని మా వార్డు వాళ్ళు అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం వారు స్పందించి ఈ డ్రైన్లు ఏర్పాటు చేస్తే ఆ మురుగునీరు ప్రవాహం వెళ్ళిపోయి తర్వాత ప్రజలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో జీవిస్తారని నేను ఆశిస్తున్నాను. వ్యాధులు ప్రబలుతున్నాయి, అసలే కరోనా టైము. ప్రకాశం జిల్లా దర్శిలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ వివిధ వార్డులను సందర్శించినప్పుడు ఎక్కువగా తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అన్నింటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సార్ ఇక్కడ స్కూల్ కూడా కావాలి సార్, ఇక్కడ ఎక్కడ లేదు సార్ గవర్నమెంట్ స్కూల్. లేదా మధ్యతరగతి స్కూల్ పోవాలంటే పడకపోతారు. ఆధార్ కార్డు మనం పెట్టుకోమన్నాం, బీఎఫ్ కార్డు తీయమంటున్నాం. బీఎం కార్డు ఉందో లేదా? బీఎఫ్ కార్డు లేదా ఆధార్ కార్డు ఇది ఒక్కడ వంటనే ఉంటున్నారు సార్. ఆయన మంచిదే కదా, చేపిస్తాం అది మేము ప్రయారిటీ చేపిస్తాం.
ప్రోగ్రామ్ దర్శించుకుంటున్నాం. భాగంగా ఈరోజు ముచ్చలమెట్ట ప్రాంతంలో వార్డు నెంబర్లో 19-20 వార్డులలో స్థానిక సమస్యలు అన్ని కూడా సంబంధిత అధికారులను దగ్గర పెట్టుకుని వారికి అమలు చేసి అవన్నీ కూడా త్వరలో పరిష్కారం చేయమని కూడా మేము ఆదేశాలు ఇచ్చాము. ఎక్కువగా నీటి సమస్యలు కొంచెం ఎక్స్ట్రా వాటర్ లైన్స్ కావాలని అడిగారు, ఒకటి రెండు డ్రైన్లు అడిగారు. అదే కాకుండా ఎలక్ట్రిసిటీ కొంచెం లో వోల్టేజ్ వస్తుందని చెప్పడం జరిగింది. దానికోసం ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టమని ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మేము ఆదేశించాము. ఈ విధంగా దర్శలో ఇప్పటికీ దాదాపు ఒక 60% మేము 3 వారాల్లో తిరిగేసాం. మిగిలిన కూడా రానున్న ఒక 2 వారాల్లో తిరిగి అన్ని సమస్యలు ఒక సమగ్ర ప్రణాళిక కూడా తయారవుతా ఉంది. ఇమీడియట్ గా దేశవ్యాప్తంగా వలస కూలీల వెల్ఫేర్ కోసం పనిచేస్తున్న జన్ సహస్ అనే స్వచ్ఛంద సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో కోవిడ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. నిత్యావసర సరుకుల కిట్తో పాటు 25 మాస్కులు, 1 లీటర్ శానిటైజర్ బాటిల్, శానిటరీ ప్యాడ్లను అందజేశారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి ఆలమూరులో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన్ సహస్ స్టేట్ కోఆర్డినేట్ విఎస్ డానియల్ మాట్లాడుతూ వలస కూలీల సంక్షేమం కోసమే తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్ సహస్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ పట్నాయక్, ఫీల్డ్ ఆఫీసర్ పి రాజా, కన్వీనర్ చెల్లా నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అటు మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి నడుచుకుంటూ ఈ హైవేలో వెళ్ళడం చూసేవాళ్ళం. అది చాలా దయనీయమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థ కొన్ని ఇంట్లో అవసరమైన నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా మీ అందరినీ గుర్తించి మీకు కావలసిన ఇతర సౌకర్యాలు, అంటే ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు ఉన్నాయి, వాటిలో మీరు ఎలా పాల్పంచుకోవాలనే దిశగా కూడా మీరు వారికి తెలియజేస్తారని కోరుతున్నాను. అలాగే మనం ఎన్ఆర్ఈజీఎస్ అని ఒక స్కీమ్ ఉంది, అందరికీ తెలుసు. ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు 100 రోజులు కూలీ పని ఇస్తారు. ప్రతిరోజు 230 రూపాయల దాకా పడుతుంది. ఆ మట్టి పని కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది. అలాగే అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇతర మండలాలతో పోలిస్తే ఆలమూరు మండలంలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇటుక బట్టీలు ఉన్నాయి, వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇటుక పట్టీల్లో పనిచేసే కూలీలు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారందరినీ గుర్తించి ఈ చక్కటి కార్యక్రమం చేపడుతున్న సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం వారు లేబర్ కార్డు అంటే మనకి ఏదైనా ఒక ఇన్సూరెన్స్. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా బాపట్లలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరిచేందుకు పృథ్వీ, ఆకాశ్, అగ్ని లాంటి క్షిపణులను భారత సైన్యానికి అందించి ప్రోక్ట్రాన్ అణు పరీక్ష ద్వారా భారత శక్తి సామర్థ్యాన్ని కలాం విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. రాకెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్య శాస్త్రానికి జోడించి హృద్రోగులకు మేలు చేసే స్టంట్ అనే పరికరాన్ని తయారు చేసి అద్భుతం సృష్టించారని గుర్తు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు బి స్టాన్లీ, విమల్ కుమార్, మహబూబ్ జానీ, మెహుద్దీన్, అశ్విని కుమార్, మానుగుంట్ల సుబ్బారావు, న్యాయవాది జమ్రూద్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.